హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జనసేన వర్సెస్ టీడీపీ రగులుతున్న నామినేటెడ్ చిచ్చు. నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ప్రస్తుతానికి 20 పదవులను పంచారు. అయితే ఈ వ్యవహారం క్షేత్రస్థాయిలో కూటమిలో కీలక పార్టీలైన టీడీపీ జనసేనల మధ్య వివాదాలను రగిలిస్తున్నట్లు తెలుస్తోంది. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం కుమ్ములాటలు ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో కూటమి పార్టీగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీనిపై అప్పట్లోనే పార్టీలో విమర్శలు వచ్చాయి. ఇన్ని తక్కువ సీట్లు తీసుకోవడం ఏంటన్న చర్చ కూడా జరిగింది. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ దీనికి వేర్వేరు భాష్యాలు చెప్పుకొచ్చారు. ఏమీ లేని స్థాయి నుంచి ఎదుగుతున్నట్లు తెలిపారు. దీనికి సహకరించాలన్నారు. దీంతో అందరూ సర్దుకుపోయారు. టీడీపీ నుంచి నాయకులను తీసుకుని టికెట్లు ఇచ్చినప్పుడు కూడా అందరూ మౌనంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం పార్టీ విజయానికి పనిచేశారు. ఇలాంటి వారు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తమకు 100% స్ట్రైక్ రేటు వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పదవులలో ఆ మేరకు కేటాయింపు ఉంటుందని ఆశించారు. దీనికి సంబంధించి కొన్నాళ్లుగా పార్టీలోనూ చర్చ సాగుతోంది. చంద్రబాబు కూడా ఒక సందర్భంలో 18-20% వరకు పదవులను జనసేనకి ఇస్తామని ప్రకటించినట్టుగా ప్రచారం జరిగింది. మరో కూటమి పార్టీ బీజేపీకి 8% వరకు పదవులు ఇస్తామన్నారని చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు పదవులు పంచిన తరువాత ఈ శాతాలు ఎటుపోయాయన్నది ప్రశ్నగా మారి జనసేన నేతలకు టీడీపీకి మధ్య దూరం పెరుగుతోంది. ప్రస్తుతం 20 పదవులను మాత్రమే పంచారు. కానీ వీటిలో జనసేనకు చాలా తక్కువ స్థానాలే దక్కాయి. దీనిని గమనిస్తే తమకు మరింత అన్యాయం చేస్తున్నారన్న వాదన జనసేనలో వినిపిస్తోంది. అధినేత పవన్ మాత్రం ఇచ్చింది చాలన్నట్లుగా ఉంటున్నారన్నది నాయకుల మాట. ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య వివాదాలు, విభేదాలు, ఆధిపత్య రాజకీయాలకు భేదం పడుతోంది. ఇన్నాళ్లు జనసేనలో ఉన్నా తమకు ఎలాంటి గుర్తింపు లేదని భావిస్తున్న వారితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిని ఎలా సరిచేస్తారో చూడాలి.